வெல்கம் டு அவர் சேனல். நாலுகேళ్ల பசிபிட்டபை அகைத்யமா மெகாஸ்டார் சிரஞ்சீவி எமோஷனல் ட்வீட் చేశారు. హైదరాబాద్లోని డివి స్కూల్ నాలుగేళ్ల చిన్నారిపై లైంగిక వేధింపుల ఘటన తెలుగు రాష్ట్రాల్లోని అందరినీ కలిచి వేసింది. ఆ స్కూల్ ప్రిన్సిపల్ కారు డ్రైవర్ ఆ అగైత్యానికి పరిపడినట్లు తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు అక్కడికి చేరుకుని నిందితుడిని చితికిపడ్డారు. పాప రాత్రిళ్ళు నొప్పి అంటూ ఏడ్చినట్లు తల్లి చెప్పిన తీరు అందరినీ కంటతడి పెట్టించింది. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం కూడా సీరియస్ అయ్యి వెంటనే స్కూల్ గుర్తింపుని రద్దు చేస్తున్నామని ప్రకటించింది. అలానే ప్రిన్సిపల్ ఆమె డ్రైవర్ని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మెగాస్టార్ చిరంజీవి ఈరోజు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ ద్వారా చాలా ఎమోషనల్గా స్పందించారు. నాలుగేళ్ల పసిబిడ్డపై జరిగిన అత్యాచారం అగాధిత్యం నన్ను కలిచి వేసిందని చెప్పారు. అటవిక సంస్కృతి నుంచి ఆడవాళ్ళు మోసుకొస్తున్న కొందరు మృగాలను వికృత చేస్తులకి కఠినాతి కఠినమైన శిక్షలు వేగంగా విధించాలి. అలానే ప్రభుత్వాలు అన్ని విద్యా సంస్థలు సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ల ఏర్పాట్లకి యుద్ధ ప్రతిపత్తిగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్న భావితరులకి భరోసా కల్పించడం మనందరి సమష్టి బాధ్యతగా భావిస్తున్నారని చిరంజీవి ట్వీట్ చేశారు. కానీ స్కూల్ గుర్తింపు రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని పిల్లల తల్లిదండ్రులు కోరుతున్నారు. అంతేకాకుండా సంతకాల సేకరణ కూడా చేపట్టారు. ఈ మేరకు బుధవారం విద్యాశాఖ కమిషనర్కి సంతకాల సేకరణతో కూడిన వినతి పత్రం ఇవ్వాలని నిర్ణయించారు. ఆ స్కూల్లో దాదాపు 600 పైగా విద్యార్థులు చదువుతున్నట్లు చెప్తున్నారు. స్కూల్ గుర్తింపు రద్దుతో వారి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకం అవుతుందని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.